Hi friends, welcome to GTechQ channel. So ee video lo Google Pay business account ela create cheyalo cheptanu. So first of all Play Store ki vellandi, ikkada GPay business or GPay merchant ani type cheyandi. So ikkada chupisthunna download cheskondi, chesinaaka app open cheyandi. So app open chesthe meeku first ila vastundi add new business ani vastundi. So ee forms fill up chese mundu meeku ee channel lo video nachinatlayite like cheyandi, share cheyandi and subscribe matram compulsory cheskondi. So first em cheyalante ila vastundi registration business name, shop name, type of business, business ante ikkada meeru business ఏంటో అది టైప్ చేయండి. నెక్స్ట్ షాప్ నేమ్ ఏం చేయండి, మీ షాప్ పేరు ఏంటో. సో టైప్ ఆఫ్ బిజినెస్ మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఉన్నాయో ఇవ్వాలి. ఈ ఫోర్ ఇట్లల్లో ఏదో ఒకటి మీకు రిలేటెడ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ బిజినెస్ ఓనర్ నేమ్ ఓకే. నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసేది లాస్ట్ ఉంది గ్రోసరీ ఫుడ్ రిక్వైర్మెంట్ అంటే మీది బేకరీ ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్. సో నేను అదే ఎలక్ట్రానిక్స్ క్లిక్ చేస్తున్నా. అంటే ఇలా మీరు రిపేర్ షాపా, సేల్ షాపా, హార్డ్వేర్ అని అడుగుతుండు. సేల్స్ అని క్లిక్ చేశాను. సో ఇలా పిన్ కోడ్, నెక్స్ట్ పిన్ కోడ్ అడుగుతుంది. నెక్స్ట్ షాప్ నెంబర్, నెక్స్ట్ ఏరియా మీ ఉండే ఏరియా, సిటీ సంథింగ్ ఏదో ఏదో ఒకటి సెలెక్ట్ చేశాను నేను తెలంగాణ అని. సో లొకేషన్ కంపల్సరీ మీ లైవ్ లొకేషన్ అనేది ఇలా సెట్ చేయాలి, లేకపోతే ప్రాసెస్ కాదు. నెక్స్ట్ క్లిక్ చేయండి. సో నేను క్లిక్ చేస్తే నెంబర్ వస్తుంది, నెంబర్ అడుగుతుంది. మీరు ఏ నెంబర్ మీద అయితే ఈ మర్చెంట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటారో ఆ నెంబర్ని ఇక్కడ క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ వస్తుంది, ఓటీపీ వస్తుంది. నెక్స్ట్ పాన్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. కంపల్సరీ మీరు మర్చెంట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే పాన్ కార్డ్ మ్యాండేటరీ. సో పాన్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది, అది ఫిలప్ చేశాక ఫోటో అడుగుతుంది. ఫోటో ఇచ్చేసాక నెక్స్ట్ ఇట్లా మీకు పేజీ ఇలా వస్తుంది. ఎలా వస్తుంది అంటే ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. సో బట్ మీకు ఇక్కడ ఆఫర్స్ ఇలాంటివి ఏం చూపించదు. మీకు వెరిఫై కాంటాక్ట్ టు వెరిఫై యువర్ షాప్ అని వస్తుంది. అంటే మీరు మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటే మీ షాప్కి డైరెక్ట్ గూగుల్ పే మర్చెంట్ కస్టమర్ కేర్తో వెరిఫై చేసుకోవచ్చు. లేదంటే నేను డిస్క్రిప్షన్లో ఒక కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, ఆ కాంటాక్ట్ వల్ల సపోర్ట్ అయ్యారనుకో, ఇక్కడ మీకు ఒక క్యూఆర్ కోడ్ అని చూపిస్తుంది. మీకు వెరిఫై కాకముందు ఇక్కడ క్యూఆర్ కోడ్ అని చూపిస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ని నేను చెప్పే ఏజెంట్కి సెండ్ చేయండి, అతను ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీకు వెరిఫై చేస్తాడు. సో మీకు అకౌంట్ వెరిఫై కావాలంటే నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను, ఆ ఛానల్లో కూడా నెంబర్స్ ఉంటాయి మర్చెంట్ అకౌంట్ సార్. లేదా నన్ను టెలిగ్రామ్ ఛానల్లో నాకు మెసేజ్ చేయండి, నేను చెప్తాను ఇలా చేయాలనో. సో ఇది ప్రాసెస్. మీకు పాన్ కార్డ్ ఉందనుకో కంపల్సరీ అకౌంట్ వస్తుంది. అండ్ ఇలా ఆఫర్స్ అనేది ప్రతి వీక్ ఇలా కంపల్సరీ ఆఫర్స్ ఉంటాయి, మీరు ఇంత నేను చేయవచ్చు. సో ఇది నేను కొత్తగా క్రియేట్ చేసుకున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టు అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి.